హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మన గ్రూప్ డి ఎగ్జామ్ అయితే సికింద్రాబాద్ జోన్లో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలందరూ కూడా గ్రూప్ డి రిజల్ట్స్ ఎప్పుడు ఎప్పుడు పీఈటి జరిగింది ఎన్టీపీసీ జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ఎన్నికలు ఉండే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా ఎన్నో ఆలోచనలతో గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే ప్రతి పిల్లవాడు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు అయితే గ్రూప్ డికి రాసినటువంటి పిల్లలకి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ కూడా ఆ యొక్క డౌట్స్ అనేవి నేను క్లారిఫై క్లారిఫై అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మరి ఈ యొక్క వీడియోలోకి వెళ్ళబోయే ముందర మీరు చేయాల్సింది ఒకటే ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మన నోటిఫికేషన్లు ఎప్పుడు కూడా మీకు వస్తూనే ఉంటాయి ఇవి అయితే మనం క్లాస్ అయితే స్టార్ట్ చేసుకుందాం మరి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ జరిగింది చాలామందికి ఉన్నటువంటి క్వశ్చనింగ్ ఏంటంటే ఎగ్జామ్ రిజల్ట్స్ లేదా కీ కానీ ఎప్పుడు వదులుతాడనేది మ్యాక్సిమం నాకు తెలిసైతే ఒక నవంబర్ కానీ డిసెంబర్ లోపల మీకు ఒక రిజల్ట్స్ కానీ కీ కానీ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు నవంబర్ కానీ డిసెంబర్ కానీ ఇంకా దీని తర్వాత మనకి జరిగే ప్రాసెస్ చాలామందికి డౌట్ అసలు ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ టైం ప్రాసెస్ ఉంది అనేటువంటిది కూడా చాలామందికి ఇంకా డౌట్ అయితే ఉంది ఎందుకంటే చాలా న్యూస్ ఛానల్స్ వచ్చారు వాళ్ళందరికీ ఉన్నటువంటి డౌట్ క్లియర్ చేద్దాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ అయితే జరిగిద్ది తర్వాత పిఈటి జరిగిద్ది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది తర్వాత మెడికల్ ఎగ్జామ్ జరిగిద్ది ఓకేనా ఇవన్నీ జరిగిన తర్వాత మరి పర్సన్ అయితే సెలక్షన్ అయిపోతాడు ఓకే ఆ తర్వాత ట్రైనింగ్ ఉండిద్ది పర్సనల్గా ట్రైనింగ్ ఉండిద్ది ఇది ఫ్రెండ్స్ గ్రూప్ డీలో జరిగేటువంటి ప్రాసెస్ మరి పిఈటి ఎప్పుడు ఉండిద్ది అనేటువంటి డౌట్ అయితే చాలామందికి ఉంది ఈ యొక్క పిఈటి అనేది నాకు తెలిసి మరి ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఓకేనా మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఆ టైంలో అయితే ఉండొచ్చు అనేటువంటి నా యొక్క అభిప్రాయం అయితే ఉంది ఇది అభిప్రాయం మాత్రమే కంఫామ్గా అయితే కాదు నాకు తెలిసి ఒక మార్చి ఆ టైంలో అయితే ఉండిద్ది అనేది ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేసరికి ఒక వన్ మంత్ లేకపోతే వన్ అండ్ హాఫ్ మంత్ ఇది కూడా ఎండాకాలం మే జూన్ ఆ టైంలో అయితే జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది ఏదైనా కానీ ఒక గ్రూప్ డి ప్రాసెస్ ఇంకా ఒక చూసుకున్నట్లయితే ఒక టెన్ మంత్స్ అయితే పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పిఈటి అవ్వాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలి ఇలా చాలా ప్రాసెస్ అయితే ఉంది ఓకేనా ఇదే ఫ్రెండ్స్ ఇంకా చాలామంది కట్ ఆఫ్ మార్క్స్ గురించి అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుంచుకోండి నేను ఒకే ఒకటి చెప్తాను గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి నేను ఒక్కటే చెప్తాను ఎందుకంటే ఎన్టీపీసీకి ఆల్రెడీ చాలామంది ఒక వన్ ఇయర్ గ్రూప్ డి ఎగ్జామ్కి ముందు ఒక వన్ ఇయర్ నుంచి అయితే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి టూ త్రీ మార్క్స్లో కొంచెం అలా జస్ట్ కట్ ఆఫ్ దాకా వచ్చి చాలామంది కూడా ఈ సిబిటీ టూలో డిస్క్వాలిఫై అయితే అనమాట వన్ టు ట్వంటీ రేషియోలో సిబిటీ టూకి రాశారు సిబిటీ టూలో ఏం జరిగిందంటే ఈ యొక్క సైకోక్ వచ్చేసరికి వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ ఎయిట్ తీశాడు ఇలా చాలామంది పిల్లలు మరి ఎన్టీపీసీలో మిస్ అయితే అయిపోయారు వీళ్ళందరూ కూడా ఒకే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది గ్రూప్ డీలో అయినా నేను జాబ్ కొట్టాలి అని వాళ్ళ యొక్క కష్తో ఆ యొక్క ఒకటి రెండు మార్కులు అయితే మిస్ అయ్యారు కదా దాన్ని కూడా కవర్ అప్ చేయటానికి మంచిగా అయితే ప్రిపేర్ అయ్యారు మీరు అది గుర్తుంచుకోండి ఇంకా కట్ ఆఫ్స్ వచ్చేసరికి మరి చాలామంది అయితే నాకు అర్థం కావట్లేదు చాలా తక్కువ మార్క్స్ అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఫార్టీ ఏంటి ఏంటి బ్రదర్ మీరు నిన్న కాక మొన్న వచ్చి వాస్తవానికి తప్పుగా అనుకోమాకండి నేను ఇలా అంటున్నానని ఇప్పుడు చాలామంది అసలు గ్రూప్ డికి థర్టీ ఏజ్ ఓకేనా థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఏజ్ వాళ్ళు కూడా రాశారు అసలు మీకు ఒక విషయం తెలుసా గ్రూప్ డి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ ఎంత ఉందో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఇచ్చాడు గమనించండి పద్దెనిమిది అక్కడ పద్దెనిమిది అనేది అక్కడ థర్టీ త్రీ అనేది అక్కడ ఓకేనా ఒక ట్వంటీ ఏజ్ అతనికి థర్టీ త్రీ ఏజ్ అతనికి ఎంత వేరియేషన్ అయితే ఉండిద్దో మీరు ఆలోచించండి అతని యొక్క నాలెడ్జ్లో కానీ అతని ఎన్నళ్ళ యొక్క ప్రిపరేషన్లో కానీ ఓకేనా మీరు ఇంకొకటి ఆలోచించండి ఇది ఒకటి కాన్సెప్టు అయితే ఒక పర్సన్ ఏజ్ లిమిట్ గురించి కూడా అడిగారు మీకు అర్థమైంది కదా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ దాకైతే మనకు నిన్నటువంటి నోటిఫికేషన్ అయితే ఉంది ఇంకా మనం మాట్లాడుకుందాం కటాఫ్ల గురించి ఈ యొక్క కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా గమనించండి ఎన్టీపీసీ పిల్లల వల్ల కానీ ఆల్రెడీ ఇటువరకు గ్రూప్ డి రాసి ఎన్టీపీసీ రాసి అన్నింటిలో ఫెయిల్ అయినటువంటి పిల్లవాడికి నాకు తెలిసి ఒక యూఆర్ కటాఫ్ అనేది సెవెంటీ ప్లస్ ఉండిద్ది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే మనకి సీసీఏ కోటా ఉండిద్ది గ్రూప్ డీలో సిసిఏ కోటా ఉండిద్ది ఇంకా పీడబ్ల్యూడి కోటా ఉండిద్ది ఇంకా మళ్ళీ ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఉండిద్ది ఇన్ని కోటస్ పరంగా మరి యూఆర్ రిజర్వేషన్ ఏంది ఇంకా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏంది బీసీ ఓబీసీ రిజర్వేషన్ ఏంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏంది ఒక్కసారి ఆలోచించండి మన సికింద్రాబాద్లో తొమ్మిది వేల పోస్టులు ఉంటాయి తొమ్మిది వేల పైన ఉన్నాయి అనుకోండి అందులో ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంటేజ్ పైనే ఓకేనా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంటేజ్ పైన అంటే ఒక మూడు వేల పోస్టుల దాకా కోటాకే వెళ్ళిపోతాయి ఏంటి సిసిఏ కోటాకి ఎక్స్ ఎక్సర్వీస్ మ్యాన్ కోటాకి ఇంకా మళ్ళీ ఇది పిడబ్ల్యూడి కోటాకి ఇన్ ఇవన్నీ ఈ కోటాలకి వెళ్ళిపోతాయి ఒక మూడు వేల పోస్టులు మిగిలింది ఏంటండి ఒక ఆరు వేల పోస్టులు ఇంకా ఆరు వేల పోస్టులు ఓబీసీలు ఎంతమంది ఎస్సీఎస్టీలు ఎంతమంది ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఓబీసీలు ఎంతమంది మళ్ళీ అన్ కేటగిరీకి క్యాటగిరీకి ఎంతమంది సెలెక్ట్ అవుతారు ఎన్ని డౌట్స్ ఉన్నాయో మీరు ఆలోచించుకోండి కాబట్టి కట్ ఆఫ్ నా ఆలోచన అయితే యూఆర్కి ఒక సెవెంటీ ఫైవ్ అయితే ఉండిద్ది ఇంకా ఓబీసీకి కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సెవెంటీ లోపల ఉండిద్ది ఇంకా ఎస్సీ ఎస్టీలకి సిక్స్టీ ప్లస్ అయితే ఉండిద్ది అనేది నా యొక్క అంచనా ఎందుకంటే అందరికి కూడా కాదు నేను చెప్పేది ఓన్లీ కేటగిరీ వైజు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా కేటగిరీ వైజు ఇంకొక పాయింట్ ఆలోచిస్తే సిసిఏ కోట వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి వాళ్ళకి ఒక ట్వంటీ నుంచి థర్టీ వచ్చేసినా వాళ్ళకి అయిపోద్ది ఫ్రెండ్స్ ఓకేనా నార్మల్ రిజర్వేషన్ నార్మల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అతనికి సిసిఏ కోట ఐటీఐ బేస్ మీద గ్రూప్ డి రాస్తున్నటువంటి వ్యక్తికి మీరు కంపారిజన్ చేయొద్దు ఓకేనా ఒక థర్టీ ఫార్టీ మార్క్స్ వచ్చినా ఈజీగా క్వాలిఫై అయిపోతారు కానీ ఒక అన్ రిజర్వడ్లో కానీ మీ యొక్క ఎస్సీఎస్ఈ ఓబీసీలో వీటిలో క్వాలిఫై అవ్వాలంటే మినిమం సిక్స్టీ మార్క్స్ అనేవి మీకు రావాలి బ్రదర్ పేపర్ హార్డ్గా ఉంది అన్న మాటలైతే నా దగ్గర చెప్పొద్దు ఓకేనా పేపర్ హార్డ్గా ఉంది అన్నమాట మన నాటెక్ వీడియోస్ కామెంట్లు అయితే చెప్పొద్దు నేను ఆల్రెడీ చెప్పా ఎంతోమంది పిల్లలు ఎన్టీపీసీ లాంటి టఫ్ పేపర్ని అయితే ఫేస్ చేసి వచ్చారు ఓకేనా గ్రూప్ డి పేపర్ మాలా కొంచెం చదువుకునేటువంటి పిల్లవాడికి అయితే గ్రూప్ డి పెద్ద టఫ్ అయితే కాదు ఓకే అదొకటి గుర్తింపు పెట్టుకోండి అందుకని కట్ ఆఫ్స్ అనేవి రేజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి వేరే వేరే కొంతమంది అయితే చెప్పారు చాలా ఫిఫ్టీ వచ్చిన పాస్ అయిపోతారు అసలు ఇందా ఒక కామెంట్ అయితే చదివాను బ్రదర్ నాకు ఒక థర్టీ ఎయిట్ ఫార్టీ రైట్ అయినాయి నాకు నాది నాది ఇది కేటగిరీ అని చెప్పి నాకు జాబ్ వచ్చిద్దా అని అడిగారు ఫార్టీ అక్కడ జాబ్ రాటవేంది బ్రదర్ ఓకేనా ఆలోచించండి మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ అలా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అయితే ఉండిద్ది ఓకేనా మీరు గమనించండి కట్ ఆఫ్స్ అయితే నేను ఒక ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను ఈఆర్కి ఒక సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ దాకా ఉండిద్ది ఇంకా ఓబీసీలకి సెవె ఇది సెవెంటీ దగ్గరలో ఉండిద్ది ఓకేనా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ లోపల ఇంకా ఈడబ్ల్యూఎస్కి కొంచెం నియర్లీ ఒక సిక్స్టీ సెవెన్ ఆ టైంలో ఉండొచ్చు ఎస్సీ ఎస్టీలకి సిక్స్టీ ప్లస్సే ఉండిద్ది సిక్స్టీ బిలోలో అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు సిక్స్టీ ప్లస్ ఏ ఉండటానికైతే ఛాన్సెస్ ఉంది ఇది ఫ్రెండ్స్ మరి నేను చెప్పాలనుకుంది మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఏంటంటే మనము ఫస్ట్ ఈ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నాం పిఈటి గురించి మాట్లాడుకున్నాం డీవీ గురించి పిఈటి ఎప్పుడు జరిగింది మంత్స్ అయితే మాట్లాడుకున్నాం తర్వాత కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా చాలా ఆల్రెడీ మనము పీఈటి గురించి అయితే చేసేసాము గ్రూప్ డిలో ఇంకా కొంతమందికి ఇంకా చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఆ యొక్క డౌట్లు కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తానని మన గ్రూప్ డి పిల్లలందరికీ కూడా మరి చెప్తున్నాను ఇంకా అలాగే ఎన్టీపీసీ ఎవరైతే మరి రాసున్నారో సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చేశామో వెళ్ళి చూడండి మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్